ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. అవార్డ్ ఫంక్షన్ హోస్ట్ చేసి చేసి స్టేజ్ ఎక్కిన వెంటనే అండ్ అవార్డ్ గోస్టుని వచ్చేసింది బై మిస్టేక్. ఎనీవేస్, ఇక్కడికి వచ్చేసిన గెస్టులందరికీ, నాగబాబాయ్కి, బన్నీకి అండ్ మా యూనిట్ సభ్యులందరికీ, మా ఒక క్షణం యూనిట్ తరపుల నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ప్యారలల్ లైఫ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ మీద సినిమా తీసుకున్నాం. ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఇంకా నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడడం కన్నా సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని నమ్ముతాను. సో ఈ మధ్యకాలంలో అయితే నేను ఇలాంటి కథ నేను ఎప్పుడు వినలేదు. సో నేను నిన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యి నమ్మి లాస్ట్ 14 నెలల క్రితం ఈ సినిమాని సైన్ చేశాను. అప్పటి నుంచి అదే నమ్మకంతో ఇదో చాలా మంచి సినిమా అవుద్ది, జనాలకు ఒక కొత్త రకం సినిమా అవుద్ది అని చెప్పి నమ్మి ట్రావెల్ చేశాను. లాస్ట్ 8-9 మంత్స్గా ఈ సినిమాకే షూటింగ్ చేశాను, వేరే కథ మరి ఏ సినిమా స్టార్ట్ చేయకుండా. సో ఈ కథ పైన నా నమ్మకం అటువంటిది. అండ్ రెగ్యులర్గా మీరు ఎక్కడ పోతొచ్చినా కూడా చూసే ఉండి ఉంటారు, దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చాలా కమర్షియల్గా లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కామెడీ యాక్షన్ అన్నీ మిక్స్ చేసి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా డైరెక్టర్ ఆనంద్ గారు. ఈ కథను కూడా ప్యారలల్ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అందరికీ అర్థమయ్యేలాగే కాకుండా అన్ని కమర్షియల్ అంగులు కూడా ఈ సినిమాలో పెట్టి కథను ఎక్కడ డైవర్ట్ చేయకుండా అమేజింగ్ స్క్రీన్ ప్లే తయారు చేశారు ఆనంద్. సో నా కెరీర్ కోసం ఈ సక్సెస్ ఈ సినిమా ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ ఆనంద్ అనే ఒక విజనరీ ఫిల్మ్ మేకర్ తన విజన్ రియలైజ్ అవ్వాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్. అండ్ రాను వచ్చే రోజుల్లో మీరు విఐ ఆనంద్ అనే పేరు ఇంకా ఎంతెంతో వింటారు, అతని దగ్గర ఇంకా చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి. అండ్ టైగర్ సినిమా తర్వాత నాకు వచ్చి కథ చెప్పారు, కథ చెప్పినప్పుడు ఇంకా ఎక్కడ పోతా చిన్నవాడు అనే సినిమా రిలీజ్ కాలేదు. అప్పుడు ఒక మాట అన్నాను నేను, బ్రదర్ ఈ వచ్చే సినిమా ఎలా ఉన్నా మనం ఈ సినిమా చేద్దాం అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ మీద చెప్తున్నాను, ఈ సినిమా ఎలా వచ్చినా ఎలా ఆడినా నాకు అనవసరం, మళ్ళీ నీతో ఇంకో సినిమా చేయాలనుంది. సో ఈ సినిమా నాకు రావడానికి నా మేనేజర్ హరి గారు, జగపతి బాబు గారు రకుల్కి మేనేజర్, ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది, ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమా సహ నిర్మాత రాజేష్ డండా గారు నాకు ఈ కథను తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు కాకుండా ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి ఒక ముఖ్య వ్యక్తి హ్యాండ్ ఉంది, ఆమె ఇవాళ ఇక్కడ లేరు. ఆమె ఎవరో కాదు, ఆనంద్ గారు మిస్సెస్ అనూష. యాక్చువల్గా ఈ ఆనంద్ ఈ కథ నాకు ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఒకరోజు ఆమె బెంగళూరు ఎయిర్పోర్ట్లో వెళ్తున్నప్పుడు నేను నడుచుకుంటూ ఎదురొచ్చానంట ఆమెకి. ఆ మూమెంట్లో షీ ఫెల్ దట్ ఆనంద్ శిరీష్ కలిసి ఒక సినిమా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని. సో అనూష, వేర్ ఎవర్ యు ఆర్, ఐ నో యు డిడ్ కమ్ టుడే, బట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా సినిమా టెక్నీషియన్స్ గురించి నేను మాట్లాడాలండి, అండ్ నాతో పాటు నటించిన వాళ్ళకి, సురభి నేను ఎక్స్ప్రెస్ రాజా, బీర్వా, విఐపి అన్ని సినిమాలు చూశాను, చాలా ముద్దుగా ఉంటుంది. మా ఫ్రెండ్స్లో కూడా తనంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో, ఈ సినిమా తర్వాత సురభిని ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు నాకు గట్టిగా నమ్మకం ఉంది. షీ ఈస్ వెరీ క్యూట్, చాలా బాగా చేసింది. అండ్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను నా మిత్రుడు శ్రీనివాస్ అవసరాల ఇరగదీశాడు, డాడీ అన్నట్టు ఈ సినిమాకి సెకండ్ హీరో అనే టైటిల్కి యాప్ట్ పర్సన్. హీఈస్ నాట్ అ సపోర్టింగ్ క్యారెక్టర్ బట్ ఈజ్ అ సెకండ్ లీడ్, అండ్ సెకండ్ లీడ్ ప్లే చేసింది. తనతో పాటు సీరత్ కపూర్, ఎంతో కమర్షియల్ ఫిల్మ్స్ గ్లామరస్ రోల్స్ చేసినప్పటికీ వచ్చి ఈ క్యారెక్టర్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని చేస్తానని చెప్పి మా సినిమాలో చేసినాను కాదు కానీ నేను చూశాను రషెస్ ఇరగదీసింది, నిజంగా కథని ఎలివేట్ చేసింది తన పర్ఫార్మెన్స్ తోటి. సో ఐ థ్యాంక్ సీరత్ అండ్ విష్ హర్ ఆల్ ది బెస్ట్. నాతో పాటు సినిమాలో నటించిన వదిన క్యారెక్టర్ ప్లే చేసిన వాళ్ళు కానీ, మా సత్య కానీ, మా ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ, మా మదర్ రోహిణి గారు కానీ అండ్ మిగతా నా నటులు అందరూ కలిపి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ నటన ద్వారానే ఈ కథని, ఈ కథకు లైఫ్ అందించారు, ప్రాణం పోసాను అనమాట. అండ్ మేము ఈ సినిమా అంత బాగా తీయగలిగాము. సో పేరు పేరున ఒక్కొక్కరికి థ్యాంక్ యూ. బిల్లీ ఈవెన్ యూ, ఎవరైనా మిస్ అయితే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దండి. నన్ను ఆనంద్ గురించి అనుకో నేను చెప్పాను, మళ్ళీ తర్వాత చెప్పే అకేషన్ వస్తుంది. మా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, చిన్నప్పటి నుంచి నాకు మణిశర్మ గారు అంటే చాలా ఇష్టం. హీరో ఎవరైనా సినిమా ఏదైనా ఆ మణిశర్మ మ్యూజిక్లు అనే పోస్టర్లు ఉంటే మాత్రం కొనేసేవాడిని. అలాంటి మణిశర్మ గారు నా సినిమాకి సంగీతం అందించడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మీరు పాటలు విన్నారు, క్యాచీగా ఉన్నాయి, బట్ పాటలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరొక ఎత్తు ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎవరైనా వాళ్ళ ఇండస్ట్రీలో మణిశర్మ గారు తర్వాతే, అది మనకు తెలిసిన విషయం. అండ్ సినిమాలో మీరు ఆయన వర్క్ చూస్తారు. అండ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అమేజింగ్ వర్క్ ఫర్ ఆర్ ఫిల్మ్. అండ్ దాని తర్వాత మన శ్యామ్ కే నాయుడు, చిరుత, దేశముదురు, టెంపర్,
ఇలాంటి సూపర్ ఫిలిమ్స్కి ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. అంత స్టార్ కెమెరామ్యాన్ నాకు నా నాలుగో సినిమా దొరకడం నా అదృష్టంగా భావిస్తాను సార్. మమ్మల్ని ఇంత అందంగా చూపించారు, ఇంత ఫాస్ట్గా ప్లీజ్ సార్ ముందుకు రండి. చాలా చాలా మొహమాటం ఆయనకి, ముందుకు రాడు. ఈతనే ఈయనే శ్యామ్ కే నాయుడు అనే వ్యక్తి. ఈయన బ్రదర్ చోటా కే నాయుడు అందరూ తెలుసు, కానీ శ్యామ్ ఎవరు తెలీదు, ఈయనే శ్యామ్ కే నాయుడు సార్. ఈ సినిమా తర్వాత మీరు ఇంకా ఎంతో ఎదుగుతారని, అండ్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాటోగ్రాఫర్ తెలుగు సినిమాని ఇంత బాగా చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పాటు మన డీజే సినిమా ఎడిట్ చేసిన మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, మెగా ఫ్యాన్. సో ఒక ఎడిటర్ హీరోని ప్రేమిస్తే ఎంత బాగా చూపిస్తారంటే, ప్రతి ఫ్రేమ్ నువ్వు అద్భుతంగా చేసింది మాత్రమే పెడతాడు సినిమాలో, నువ్వు పండులో కనపడుతున్న ఫ్రేమ్ మాత్రమే పెడతాడు, ఎక్కడైనా ఏమైనా చిన్న తేడా వచ్చినా తీసేస్తాడు లెంత్ గింతని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా కాదు, మీరు నాతో ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ధ్రువ సరైనోడు సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్కి సపోర్టింగ్ ఆర్ట్ డైరెక్టర్గా చేశారు నాగేంద్ర గారు. ఈ సినిమాకి ఆయన మరొక మేజర్ అసెట్. నాగేంద్ర గారు ప్లీజ్, ఎక్కడున్నారు? ఓకే, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు అండి. ఈయన కూడా చాలామంది టెక్నీషియన్స్ లాగా ముందుకు రాడు, సిగ్గుపడతారు, వాళ్ళు పని చేస్తారు తప్ప క్రెడిట్ కోసం ఎప్పుడు ముందు రారు. బట్ ప్లీజ్ సినిమా చూశాక ఈ వ్యక్తికి కూడా మీరు, ఈ వ్యక్తి వర్క్ను కూడా మీరు గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా దాంతోపాటు నా మా కథ ఇచ్చిన అబ్బుర్ రవి గారు కానీ, అడిషనల్ డైలాగ్స్ రాసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక విజయ్ కామిశెట్టి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ నేను ఇతనే అండి విజయ్ కామిశెట్టి అని. మీరు ఎన్నో జోక్స్ ఎంజాయ్ చేస్తుంటారు ఎక్కడ పోతా చిన్నవాడలో, అవన్నీ డైలాగ్స్ ఇచ్చింది మా విజయ్ కామిశెట్టి. ఈ సినిమాలో కూడా కథని ఎక్కడ ఒక్క సీన్ కూడా మేము ఫోర్స్డ్ కామెడీ పెట్టలేదు, కథ నుంచి డీవియేట్ అయ్యి ప్యారడీలు స్పూఫ్లు ఏమి పెట్టకుండా కథలోనే కథ చెప్తూ కామెడీ చేయించడం చాలా కష్టం. సో అడిషనల్ డైలాగ్స్ ఇచ్చినందుకు మా విజయ్ కామిశెట్టికి థ్యాంక్స్. మరొక మెగా ఫ్యాన్, అదేంటో తెలియలేదు, చుట్టుపక్కల మా యూనిట్ మొత్తం మెగా ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి అందరూ నన్ను ప్రేమించేవాళ్ళే, అందుకే సినిమా అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ అది కాకుండా మా ప్రొడ్యూసర్ గురించి నేను మాట్లాడాలండి. మా నాన్నగారు అన్నట్టు ఒక వారం రోజుల క్రితం అన్నారు, నువ్వు ఒక అప్కమింగ్ హీరో, జస్ట్ మూడు సినిమాలు చేసావు, అండ్ ఇంకా నువ్వు సాధించాల్సింది చాలా ఉన్నాయి. అప్పటికి ఇంట్లో వాళ్ళకి నీ పైన ఎంత నమ్మకం, అంత నమ్మకం నీ పైన పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి సినిమా నీకు తీసాడంటే నిజంగా అతనికి నువ్వు అంటే ఇది కేవలం బిజినెస్సే కాదు, అతనికి నువ్వు అంటే చాలా ఇష్టం కూడా. సో నువ్వు లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పైన మళ్ళీ సినిమాలు చేయాలి, అలాంటి ప్రొడ్యూసర్ మంచు చెల్లి నువ్వు చూసుకోవాలి అని చెప్పి మా నాన్నగారు చెప్పారు. సో నేను అదే బాధ్యత ఫీల్ అవుతాను. చక్రి గారు ప్లీజ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నా నసా చేదస్తుంది మీకు, మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే ప్లీజ్ సభాముఖంగా అంత సినిమా కోసమే. అండ్ అలాగే మా సహనిర్మాతలు సతీష్ వేగేశ్న గారు, రాజేష్ డండా గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా అవతల ఎల్లుండ గురువారం 28న రిలీజ్ అవుతుంది. అందరు సినిమాలు చెప్పినట్టే మేము నిజంగా చాలా కష్టపడి చాలా ప్రేమతోటి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని, ఒక కొత్త కథతో ముందుకు రాద్దామని. పెద్ద స్టేట్మెంట్ అంటున్నానేమో కానీ, బట్ తెలుగు సినిమాలో ఒక కొత్త రకం కథ తీసుకురాద్దాం, ఇండస్ట్రీ స్థాయి పెంచుదాం స్టోరీ టెల్లింగ్లో అని మేము ఒక జెన్యున్ అటెంప్ట్ తోటి ఈ సినిమా తోటి ముందుకు వస్తున్నాము. మీరు అందరూ మా సినిమాని దీవిస్తారని కోరుకుంటున్నాను. అండ్ నేను కానీ కళ్యాణ్ బాబే కానీ చరణ్ కానీ తేజు కానీ వరుణ్ కానీ బన్నీ కానీ మేమందరూ ఇక్కడ ఇలా ఉన్నాము అంటే ప్రతి అడుగు వెనకాల నుండి మమ్మల్ని దీవిస్తున్న మెగాస్టార్ గారికి, ప్రతి మేసే ప్రతి అడుగు మా ముందు ఉన్న మెగా ఫ్యాన్స్ అందరికీ మరొకసారి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు చాలా మాట్లాడాలని ఉంది, ఇది అవకాశం, ఇది ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. నా గురించి మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు, ఇంకా నేను చాలా ఎదగాలి దాని గురించి. బట్ ఏదో ఒక రోజు వచ్చి నేను మనసు విప్పి మీ అందరితోటి మన ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం అనుబంధం ఎలాంటిదో నేను దాని గురించి మాట్లాడి తీరుతాను. అండ్ కేవలం అన్నయ్యగా కాకుండా ఒక ఫిలిం లవర్గా ఆనంద్ అండ్ నాలాంటి అప్కమింగ్ హీరోని ఎంకరేజ్ చేద్దామని ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత సపోర్ట్ చేసిన మా అన్నయ్య అల్లు అర్జున్కి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు మాత్రం నేను ఇంకొక మాట చెప్తాను. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ టీజర్ నేను చూశాను, నాకు ఒక క్షణం రిలీజ్ అని ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో
జాన్ ఫస్ట్ నా పేరు సూర్య టీజర్ వస్తే అంతే ఎక్సైట్మెంట్ గా ఉంది. యాజ్ అ మెగా ఫ్యాన్, యాజ్ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్, 1st January 2018 మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఇక బండి గురించి నేను స్టార్ట్ చేస్తే నేను ఆపను, కానీ నేను ఆపాలి ఎందుకంటే తర్వాత చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ మాట్లాడాలి. అదే నేను చెప్తున్నాను, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక సభాముఖంగా మళ్ళీ మనందరం ఎదుర్కొనే అవకాశం వస్తుంది. అప్పుడు నేను మనసుకి మాట్లాడతాను. అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటాను. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.